ప్రభుత్వం చూద్దామండి. కిరణ్ మయ్య గారు పంపించారు జగిత్యాల నుండి. గోమాతను నిత్యం ఆరాధించే శ్లోకం కానీ మంత్రం కానీ ఉన్నాయా అని అడుగుతున్నారు. నమస్తేస్తు మహాగౌస్తే నమస్తే కామధేనవే నమస్తే సర్వ సౌభాగ్యదాత్రి నమస్తే అస్తు. నీకు సుఖంగా నమస్కరిస్తున్నామా? సుఖంగా అంటే మనసు ఆనందంగా ఉండే సందర్భంలో నమస్కరిస్తున్నాను. మహాగౌహు అంటే ప్రపంచాన్ని అంతటినీ నీలో ఇముడుచుకోగలిగినటువంటి తనం కలిగిన ఓ దినవా. నమస్తే కామధేనవే, ఏ కోరిక అడిగితే ఆ కోరిక నీయగలిగిన శక్తి నీకున్నది. డుధాయి ధారణ పోషణ యోహన అవుతుంది అంటే ధరించగలదు పోషించగలదు కూడా ఆవు. అటువంటి కామధేనువైనటువంటి నీకు నమస్కరిస్తున్నాను. నమస్తే సర్వ సౌభాగ్యదాత్రి, అన్ని సౌభాగ్యాన్ని ఇయ్యగలిగిన శక్తిమతివి నువ్వు, అటువంటి నీకు నమస్తే, నీకు నమస్కరిస్తున్నాను అని యథార్థంగా గోవుని ఈ దృష్టితో నమస్కరిస్తూ ఉన్నట్లయితే సంతానం కలిగి తీరుతుంది, అనుమానం ఏమాత్రమూ లేదు.